హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. మనకి ఇండియన్ రైల్వే నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈస్టర్న్ రైల్వే అనమాట. ఇది చూసుకుంటే మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటారు కదా, ఇది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కోల్కత్తా అనమాట. అంటే కోల్కత్తా నుంచి అనమాట ఈ నోటిఫికేషన్ అనేది. ఈస్టర్న్ రైల్వే అంటారు కదా, సౌత్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, నార్త్ రైల్వే అంటారు కదా, అలాగే ఈస్టర్న్ రైల్వే నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది చూసుకుంటే మనకి మెయిన్ ఏంటంటే, ఇది అప్రెంటిస్షిప్ అనమాట. 1 ఇయర్ అప్రెంటిస్షిప్ కింద నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనివల్ల యూజ్ ఏంటంటే, దీంట్లో అప్రెంటిస్షిప్ చేస్తే నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అంటే గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఏ అదర్ పోస్టులకి ఏమైనా నోటిఫికేషన్ డైరెక్ట్ జాబ్ తీసినప్పుడు ఇవి అప్రెంటిస్షిప్ అనేది కన్సిడర్ చేస్తారన్నమాట. మ్యాక్సిమం మార్క్స్ కింద, హాఫ్ ఆఫ్ ది మార్క్స్ కింద మనకి అప్రెంటిస్షిప్ అనేది కన్సిడర్ చేస్తారు. సో దీనివల్ల మనకి యూజ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఇంట్రెస్ట్ రాబోయే నోటిఫికేషన్ కోసం. ఇది చూసుకుంటే అప్రెంటిస్కి షెడ్యూల్ చూసుకుంటే మనకి 23/9/2020 నుంచి నోటిఫికేషన్ పబ్లిష్ అయింది. ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి 30 తారీఖు ఆల్రెడీ ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 29/10 అనమాట. నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ 10/29 వరకు టైం ఉంది దీనికి. నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్, మొత్తం అంతా ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్ మోడ్లో అవైలబుల్ లేదు, ఓన్లీ ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ యూనిట్ కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ ట్రైనింగ్ స్లాట్స్ అనమాట ఇవి. అంటే ఏ కమ్యూనిటీకి ఎంత షెడ్యూల్, ఎంత మనకి ఎంత అనేది ఇస్తారనేది పర్సంటేజు రిజర్వేషన్ అనమాట. ఇది ఒకసారి చూసుకుంటే హౌరారి రైల్వే డివిజన్ చూసుకుంటే మనకి ఇది నెంబర్ ఆఫ్ పోస్టులు అనమాట. హౌరారి డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంటి, ఎస్సీ ఎస్టీకి ఎంత, ఓబీసీకి ఎంత, అండర్ రిజర్వ్డ్కి ఎంత, ఆ విధంగా అనమాట ఇది హౌరారి డివిజన్లో. నెక్స్ట్ ఇది లిలుహా వర్క్ షాప్ అనమాట. ఇది దీంట్లో ఫిట్టర్ కానీ, మెషనిస్ట్, టన్నర్, వెల్డర్, వైర్మెన్ వీళ్ళందరికీ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది ఈ పోస్టులు. నెక్స్ట్ సెల్దా డివిజను, ఇది డివిజన్స్ అనమాట. ఇది నెంబర్ ఆఫ్ డివిజన్స్ బట్టి పోస్టులు బట్టి డివైడ్ చేయడం జరిగింది. మేల్దా డివిజన్ అని, అస్లోనల్ డివిజన్, జమ్లపూర్ వర్క్షాప్. నెక్స్ట్ రిజర్వేషన్ చూసుకుంటే ఇది క్యాండిడేట్ రెస్పెక్టివ్ కమ్యూనిటీ మేబీ కండక్ట్ అగేన్స్ట్ యూఆర్ ట్రైనింగ్ స్లాట్స్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్ పారామీటర్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్. అంటే ఓబీసీకి, ఎస్టీ ఎస్టీకి ఎన్ని ఎగ్జామ్స్ స్పెసిఫికేషన్, కమ్యూనికేషన్ ట్రైనింగ్ స్లాట్స్ ఏ విధంగా ఇవ్వబడుతుందని చెప్పి ఇది చెప్పడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూసుకుంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్, అంటే పర్సనల్ డిజేబుల్డ్ ఉంటే ఫిట్టర్కి అయితే లోవర్ బింబు డ్యామేజ్ వన్ సైడ్ కన్ జాయిన్, అంటే ఏ జాయిన్ అయినప్పుడు, అంటే లోవర్ పీడబ్ల్యూబీడి ఉంటే ఏ విధంగా దేనికి అవైలబిలిటీ అనేది ఇక్కడ రాయడం జరిగింది. సపోజ్ ఫిట్టర్ చూసుకుంటే లోవర్ లింబ్ పార్షియల్లీ డ్యామేజ్ ఫ్రమ్ వన్ సైడ్ క్యాన్ జాయిన్ అండి. అంటే ఒక ఏదైనా డ్యామేజ్ అయినా సరే ఫిట్టర్లో ఏ విధంగా ఉంటే తీసుకుంటారు. స్మాల్ ఫింగర్ డ్యామేజ్ కనిపించి జాయిన్ అంటే మిషనిస్ట్లో వన్ స్మాల్ ఫింగర్ డ్యామేజ్ అయినా సరే తీసుకుంటారని రాయడం జరిగింది అనమాట ఇక్కడ. అలాగే ఇవి మొత్తం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే, ఏజ్ చూసుకుంటే మనకి మినిమం 15 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 24 ఇయర్స్ ఉండాలి దీనికి. నెక్స్ట్ ఏజ్ రిలేషన్ కూడా అవైలబిలిటీ ఉంది, దాని సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఉంది, నెక్స్ట్ ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఉంది, అండ్ పీడబ్ల్యూడీ అయితే 10 ఇయర్స్ వరకు దీనికి ఏజ్ రిలేషన్ అనేది ఉన్నదన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వల్ టు 10+2 ఎగ్జామినేషన్ విత్ మినిమం 50 మార్క్స్, అండ్ 50 మార్క్స్ రావాలంటే 10th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి, 50 మార్క్స్ అబోవ్ ఉండాలి. అలాగే రికగ్నైజ్ బోర్డ్ ఆల్సో ప్రాసెస్ 10th క్లాస్ పాస్ అయినా తీసుకుంటారు. అలాగే దాంతోపాటు ఐటీఐ చేసి ఉండాలన్నమాట. ట్రేడ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది అవైలబిలిటీ ఉంటే దీనికి జాయిన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంక చూసుకుంటే, హౌఎవర్ ది ఫర్ ది ఫాలోయింగ్ ట్రేడ్స్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్ 8th క్లాస్ పాస్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ స్కూల్ అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. అంటే కొంతమంది ఎయిత్ క్లాస్ నుంచి కూడా 8th పాస్ అయ్యి కూడా వాళ్ళు ఐటీఐకి ట్రేడ్ అండ్ అప్రెంటిస్ చేస్తారు కదా, వాళ్ళని కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట దీనికి. అవి కూడా ఏ పోస్టుల కంటే 8th పాస్ అయ్యి ఎన్సీఈబీటీ ఒకళ్ళు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే వారు ఏ పోస్టుల కంటే వెల్డర్కి, సీట్ మెట్ల వరకు, లైన్ మెయిన్, వైర్మెన్, కార్పెంటర్, పెయింటర్ వీళ్ళు మాత్రం వీళ్ళకి ఈ జాబ్లు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th పాస్ అయ్యి ఉండి ఐటీఐ చేసి ఉంటే, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే మీకు నెంబర్ ఆఫ్ పోస్టులు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇది క్వాలిఫికేషన్ అయితే డీటెయిల్స్. నెక్స్ట్ ఇదంతా మెడికల్ ఫిట్నెస్. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే, సెలక్షన్ క్యాండిడేట్ ట్రైనింగ్ స్లాట్స్ యూనిఫామ్ ఈస్టర్న్ రైల్వే బేసిక్ మెరిట్ మీదే తీసుకుంటారు అన్నమాట. మెరిట్ ఉండొచ్చు, ప్రిపేర్ మెరిట్ని బట్టి తీసుకుంటారు. మీ 10th క్లాస్ మార్క్స్ని బట్టి ఇది కండక్ట్ చేస్తారనమాట. ఇంకోటి చూసుకుంటే, ఇంకా మెయిన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ పే చేయాలి. నో ఫీజ్ హెవర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి అయితే, ఎస్సీఎస్టీకి అయితే ఫీజు లేదనమాట. మొత్తం అప్లైయింగ్ ప్రాసెస్ అనేది మొత్తం ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది అంతా.
కోల్కతా నుంచి డాక్యుమెంట్స్ ఏ అప్లై చేయాలంటే స్కానర్డ్ ఫోటోగ్రాఫ్, స్కానర్డ్ సిగ్నేచరు, 8th 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఐటీఐ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటే కమ్యూనిటీ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ ఉంటే పీడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి, దీనికి స్కాన్ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఇన్వాలిడ్ అప్లికేషన్ అయితే సిగ్నేచర్ అనేది బ్లాక్ క్యాపిటల్ లెటర్స్లో ఉంటే మాత్రం ఇది ఇన్వాలిడ్ చేస్తారు. ఇవి ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి, ఈ విధంగా ఏమి రిమార్క్స్ ఉంటే మీరు ఈ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారన్నమాట. అదర్ ఇంపార్టెంట్ టర్మ్స్ కండిషన్స్ ఇవన్నీ కూడా. ఇది మొత్తం నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే, ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకొని మీరు జాబ్ అయితే పొందొచ్చు. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమైనా వచ్చినప్పుడు రైల్వే నుంచి దీన్ని కన్సిడర్ చేస్తారన్నమాట. ఇన్ని మార్క్స్ కానీ కన్సిడర్ చేసి మీరు దానికి ఈజీగా మీరు ఆ జాబ్ పొందవచ్చు, పర్మనెంట్ జాబ్ పొందవచ్చు. థ్యాంక్ యూ. ఇలా నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.